శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి ఆనకట్టను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్స్ చైర్మన్ మరియు సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా స్వర్ణముఖి ఆనకట్ట పరిశీలన చేసి నీటి నిల్వకు తగు సిఫార్సులు చేస్తున్నట్లు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్ సావాబాయ్ పటేల్ తెలిపారు. స్వర్ణముఖి నదీ చరిత్రలో సువర్ణ అధ్యాయమని 53.625 కోట్లతో ఆనకట్ట ఆధునీకరణ పనులు చేసి 25 MCFT నీరు నిల్వ చేసే విధంగా పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ ENC నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిశీలనకు విచ్చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్స్ చైర్మన్ సభ్యులు శ్రీకాళహస్తికి విచ్చేసి స్వర్ణముఖి ఆనకట్టను పరిశీలన చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ సోర్సెస్ చైర్మన్ సావాబాయ్ పటేల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు స్వర్ణముఖి నదిలో ఆనకట్టను పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ ENC నారాయణ రెడ్డి వారికి ఆనకట్ట వివరాలు తెలిపారు. ప్రస్తుతం వరద వచ్చినప్పుడు మాత్రమే నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం జైకా నిధుల్లో నుంచి 53.625 కోట్లతో ఆనకట్ట ఆధునీకరణ ప్రతిపాదనలు చేశామని, తద్వారా 25 MCFT నీటి నిల్వ చేసి సాగునీటి అవసరాలకు భూగర్భ జలాలు పెంపొందించే విధంగా చేయనున్నట్లు తెలిపారు. పరిశీలన చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అధికారుల ప్రతిపాదనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వరద నీటిని నిల్వ చేసేలా చేయాలని సూచించారు. కమిటీ చైర్మన్ సావాబాయ్ పటేల్ మాట్లాడుతూ, పర్యటనలో భాగంగా పుణ్యక్షేత్రంలో పుణ్య నదిలో నీటి నిల్వకు పరిశీలన చేసి అధికారుల ప్రతిపాదనలకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. రాష్ట్ర ENC నారాయణ రెడ్డి మాట్లాడుతూ, స్వర్ణముఖి నది చరిత్రలో పార్లమెంటు కమిటీ పరిశీలన రావడం సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. జపాన్ నిధులతో 53.625 కోట్లు వెచ్చించి స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ చేసి 25 MCFT నీరు నిల్వ చేసి సాగునీటికి వినియోగించుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్వామివారి ఉత్సవాల నిర్వహణకు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. సుమారు 1 కిలోమీటర్ వరకు నీటి నిల్వ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. త్వరలోనే పనులు చేపట్టి 15 నెలల్లో పూర్తి చేసే విధంగా చేయనున్నట్టు తెలిపారు. ఈ పరిశీలనలో టీజీపీ సిఈ వెంకటరమయ్య, క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ వెంకటరమణ, శ్రీకాళహస్తి ఇరిగేషన్ ఈఈ మదన గోపాల్, స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఫర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ద అపెక్స్ బాడీ ఫర్ గివింగ్ సజెషన్స్ టు ద వాటర్ యూజర్ స్ట్రక్చర్స్. అదే పనిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును చూడాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. మనం ఈ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ కోసం 53.640 లక్షలతో జైకా ఫండ్స్ కింద అపిలిప్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద చేపట్టడం జరిగింది. సో ఆ సమయాన్ని పురస్కరించుకొని వారికి రావడం జరిగింది. వారు ఈ ప్రాజెక్ట్ పరిశీలించారు. ప్రాజెక్ట్ మొదటగా ఫాలింగ్ షట్టర్స్ విధానంలో చేయబడింది. అవి 65 ఇయర్స్ ఓల్డ్ అయిన దాని వల్ల ఆ ఫంక్షనల్ ఎఫిషియన్సీ దెబ్బతినింది. కాబట్టి మనం రిసిస్టెన్ వాటర్ను రిటైన్ చేసుకుని ఎఫెక్టివ్ గా ఇట్లా చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. మరోవారు ఇక్కడ ఫోర్ షోర్ లో కూడా చాలా వరకు చిల్ట పైపి బాద్ మే యహాన్ పర్ భీ ఆయే. ఈ వాటర్ కా ఫ్లో యే సీజనల్ హోతా హై, క్యా హోతా హై, కైసే హోతా హై, యే దేఖనే కే లియే హమారీ సారీ కమిటీ ఔర్ కమిటీ సబ్ హమారా ఎడ్యుకేటర్ వింగ్ భీ హై, సభీ వాటర్ ఇష్యూస్ కే డిపార్ట్మెంట్ భీ ఉన్కే సాథ హై. వే దేఖ్ కర్ క్యా కర్నా చాహియే, క్యా కైసే హోతా హై, వో దేఖనే కీ వజహ సే హీ సారీ కమిటీ ఆయీ హై. ఔర్ ఇసీ వజహ సే యహాన్ పర్ భీ హమనే ఫీల్డ్ విజిట్ కియా హై భయ్యా.